వంద శాతం మిళితం కానీ ఎందుకెళ్ళ మళ్ళీ తెలిసి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ లేదా? నేను హానెస్ట్ ఇలా చెప్పొద్దు, రేపు ఇద్దాం అనుకున్నది, రేపు ఇద్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది. వన్ సెకండ్ ఆయన చెప్ప, ఐ హావ్ టు సాటిస్ఫై హిమ్, అదర్వైజ్ నా మీద ఆయన అడిగాడా? తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నాను 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చింది, 1,00,000 పైంది ఇంకా ఉన్నాయా కట్టల కట్టల మెసేజ్లు కథలు మునిపోయి అవ్వచ్చు, టెలిగ్రామ్ వస్తాయి, అన్నస్తుంది, వాట్సాప్, ఎస్ఎంఎస్లు, అడ్డగోళ్ళు మా వాళ్ళ ఫోన్లు వాలిపోయే పరిస్థితుంది. ఆనెస్ట్గా చెప్తున్నాయి ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తాం. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయాడ పనిచేస్తాం రాని మాకు లేదా? అది ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్య, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా, ఏ అలవని అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% ఐ హావ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, డెఫినెట్ గివ్ ఇట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే.